నమస్కారం. జైత్రా న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. తెలుగువారిని వరించిన పద్మ పురస్కారాలు. కేసీఆర్కు దేశంలో ఉండే అర్హత లేదు బండి. వారాహి కాదు అది వరాహమన్న అంబటి. న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ ఇప్కిన్స్. మహిళల లీగ్లో అదానీ అంబానీ. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి దంపతులు, ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే అల్ సిసీ హాజరయ్యారు. పరేడ్లో ఈ ఏడాది ఆత్మ నిర్భర్ భారత్ ఆయుధాలు ప్రదర్శించారు. అంతేకాకుండా తొలిసారి పరేడ్లో ఈజిప్ట్ ఆర్మీ కూడా పాల్గొంది. కర్తవ్యపథ్లో జరిగిన వేడుకలను 45,000 మంది ప్రేక్షకులు వీక్షించారు. జాతీయ యుద్ధ స్మారకం దగ్గర ప్రధాని మోదీ నివాళులర్పించారు. రాజ్భవన్లో 74వ రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సైనికుల గౌరవ వందనం తమిళిసై సమీకరించారు. ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రజలకు గవర్నర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన తెలంగాణ ప్రజలు అంటూ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు తమిళిసై. ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె పరోక్ష విమర్శలు చేశారు. అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదు, జాతి నిర్మాణమని ఆమె అన్నారు. కొంతమందికి నేను నచ్చకపోవచ్చు, కానీ నాకు తెలంగాణ ప్రజలంటే ఇష్టం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గవర్నర్ పేర్కొన్నారు. 74వ రిపబ్లిక్ వేడుకలు ఏపీలో ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించారు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలో సీఎం జగన్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీకి రాష్ట్ర కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత నాదెళ్ల మనోహర్, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్కేఆర్ భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలు, ఉప కార్యదర్శులు, సచివాలయ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మువ్వన్నెల జెండాను ఎగరేసిన ఆయన కేసీఆర్పై మండిపడ్డారు. అంబేద్కర్ గవర్నర్ కోర్టులకు మహిళలకు కేసీఆర్ గౌరవం ఇవ్వడం లేదని విమర్శించారు. గణతంత్ర వేడుకలు నిర్వహించొద్దని ఇతర రాష్ట్రాల సీఎంలకు చెప్పే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 6 పద్మవిభూషణ్, 9 పద్మభూషణ్, 91 పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. వీరిలో 19 మహిళలు, 2 ఎన్ఆర్ఐలు ఉన్నారు. 7 మరణానంతరం ఈ పురస్కారాలను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల నుంచి 10 పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా, సమాజ సేవకురాలు సుధామూర్తి, గాయని వాణి జయరాంతో పాటు తెలంగాణ నుంచి ఆధ్యాత్మికవేత్తలు స్వామి చినజీయర్, కమలేష్ డి పటేల్కు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు. తెలంగాణ నుంచి ఎం విజయగుప్త, పసుపులేటి హనుమంతరావుకు, బి రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గణేష్ నాగప్ప, కృష్ణరాజనగర, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, కె సచ్చిదానంద శాస్త్రి, సివి రాజు, సంక్రాంతి చంద్రశేఖర్, ప్రకాష్ చంద్రసూద్కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి అంబటి విమర్శలు గుప్పించారు. పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేటలో వైద్యశాల భవనం, అంబేద్కర్ గురుకుల పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. ప్రచార వాహనానికి దేవత పేరు పెట్టుకుంది, కాళ్లతో తొక్కటానికా లేక చిందులు వేయడానికా అని విమర్శించారు. వారాహి కాదు వరాహం అని పెట్టుకోవాల్సింది అని ఘాటుగా స్పందించారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగేవాడు పవన్ కళ్యాణ్ అని, లోకేష్ చేయబోయే పాదయాత్ర ఎవరి కోసం అని ప్రశ్నించారు. పాదయాత్ర చేసిన వారందరూ ముఖ్యమంత్రి అవుతారనే భ్రమలో ఉన్నారని, తండ్రి ముఖ్యమంత్రి కావడానికా, తాను ముఖ్యమంత్రి కావడానికా అని అంబటి ఘాటుగా విమర్శించారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం కుప్పం బయలుదేరి వెళ్లారు. రేపు ఉదయం కుప్పంలో వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభిస్తారు. రామారావు ఇంటి వాడు అంటే వారు అంటారా లేదా నాగేశ్వరుని నాగి నాగి గారు అంటారు లేదా అంటారు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క యాస అభిమానం అభిమానంతో అంటారు. నేనే ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా మంది చూస్తా అరే ఏదో మాట వెళ్ళిపోతున్నాడు రా అంటారు. అప్పుడు దాన్ని రారు దగ్గర గుళ్ళి పని చేసుకునే వాళ్ళు అది వాళ్ళ అభిమానం అభిమానంతో పిలిచే వాళ్ళ ప్రాంతం యాస. అలాగే మన కాపుతులైన వాళ్ళని మనం పిలుచుకుంటాం. కానీ ఇప్పుడు తాడో పేడో అంటాం. పేడోకి అర్థమైంది ఇప్పుడే నేను ఏదో ఏదో అన్నానంటారు. అది ఇంకా ఆ ఫ్లోలో అది ఏదైనా బాబాయ్ నాగేశ్వరరావు బాబాయే నే ఆయన ఎప్పటికీ నేనంటే ఆయనకి చాలా ఇష్టం చాలా ఇష్టంగా ఉండేది. ఆయన సొంత పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేవాడిని ఆయన పలకరించేవాడిని ఆయన ఆప్యాయం ఎందుకంటే ఆప్యాయత అక్కడ లేదు ఇక్కడ ఉంది అది గుర్తుపెట్టుకోండి అంతేనండి తడో పేడో అన్నగా అంతేగాని బాబా మీద బాధపడుతున్నారు ఈ విషయం అసలేం లేదు చెప్పగా నేను ఆయన అంటే మాకు అభిమానం. ఇవాటికి ఆయన నాగేశ్వరరావు గారు మహా నటుడు ఇండస్ట్రీకి ఇద్దరే కళ్ళు. ఒకటి చెప్పాను ఒకటి నాన్న గారిని దగ్గర నేర్చుకుంది క్రమశిక్షణ ఇంకోటి నాగేశ్వరరావు దగ్గర నుంచి బాబాయ్ గారి దగ్గర నుంచి నేర్చుకుంది పొగడతలకు దూరంగా ఉండవని ఉంటానని ఆయన చెప్పడం. మూడోదేమో మీరు చూశారు ఇప్పుడు నాన్నగారు న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. గత వారం ఎవరూ ఊహించని విధంగా జెసిండా ఆర్డెర్న్ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో న్యూజిలాండ్ 41వ ప్రధానిగా క్రిస్ ఎన్నికయ్యారు. ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్తాన్ను గట్టెక్కించడానికి తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందని పాకిస్తాన్ ప్రధానమంత్రి పాక్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ నాయకుడు షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. మంగళవారం ఇక్కడ వ్యాపారాలు వ్యవసాయం కోసం ప్రధానమంత్రి యువ రుణ మేళా ఆయన ప్రారంభించారు. పాకు ఆర్థిక సహాయం అందించడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి పెట్టిన కఠిన షరతులకు తలొగ్గుతామని దీనికి రాజకీయ మూల్యం చెల్లించడానికి వెనుకాడమని షెహబాజ్ చెప్పారు. మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ జట్ల వేలం బీసీసీఐకు ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపించింది. ఆరంభ లీగ్లో 5 జట్ల అమ్మకానికి గాను బోర్డుకు 4,669.99 కోట్ల ఆదాయం సమకూరింది. లీగ్ను ప్రకటించినప్పటి నుంచే కార్పొరేట్ కంపెనీలు ఫ్రాంచైజీలను దక్కించుకునేందుకు ఉత్సాహం కనబరచడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్లో ఐపీఎల్ తర్వాత ఆదరహో అనిపించింది. బుధవారం ముంబైలో 5 జట్లు అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, లక్నౌలకు సంబంధించిన బిడ్లను బీసీసీఐ ఖరారు చేసింది. మొత్తం 17 బిడ్లు దాఖలైనట్లు బోర్డు తెలిపింది.